మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం 48 మండలాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పాలకొల్లులో అత్యధికంగా 12 సెంటీమీటర్లు, నర్సాపురంలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు గోదావరి కూడా ఉప్పొంగి ప్రవహిస్తుంది. జిల్లాలో వర్షాల ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఏలూరు నుంచి అందిస్తారు. ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లాలో 2 రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరొక 24 గంటల పాలు కూడా ఇదే విధంగా వర్షాలు ఉంటాయని చెప్పేసి ప్రస్తుతం ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. దీంతో జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షపాతాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మనం చూడొచ్చు, ప్రధానంగా ఏలూరు నగరం, జిల్లా కేంద్రమైనటువంటి ఏలూరు నగరానికి సంబంధించి చూస్తే ఉన్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించి ఏదైతే డౌన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడ పూర్తిగా కూడా అటు తమిళేరు జలాలు కూడా నీటి పూర్తిగా కూడా రోడ్లపైకి వచ్చి వాహనాలన్నీ కూడా నీటిలో రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రధానంగా అయితే కార్లు లేదంటే ఆటోలు అయితే కనుక కార్లలోకి ఆటోల్లోకి నీళ్లు వెళ్ళిపోయి ప్రస్తుతం ఈరోజు వాహనదారులన్నీ కూడా మరమ్మతులకు గురవుతున్నాయని చెప్పేసి వాహనదారులు అనేక ఆరోపణలు అయితే ఇప్పటికే గుప్పిస్తున్నారు. పూర్తిగా అంటే ఎప్పుడు 365 రోజుల పాటు కూడా ఇక్కడ నీరు అనేది కూడా ఉంటుంది. వర్షాలు వచ్చిన సందర్భంలో అయితే అత్యధికంగా నీరు ఉంటుంది. దానివల్ల ప్రధానంగా బైక్పై వచ్చేవారైతే ఫుట్పాత్పై వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూసుకోవచ్చు. ఫుట్పాత్ ఉంది, ఫుట్పాత్ మీద నుంచి దాదాపు అటు వాహనదారులందరూ కూడా ద్విచక్ర వినియోగదారులందరూ కూడా ఈరోజు ఫుట్పాత్ మీదనే ప్రయాణం చేస్తూ ప్రమాదపు అంచనా ప్రయాణం చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. పోలీసులు కానీ పబ్లిక్ కానీ ఎవరైనా సరే ఈ రోడ్లో వెళ్ళాలంటే ఫుట్పాత్ మీదే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇక జిల్లాలో కనుక చూసుకుంటే ఇదే విధంగా నర్సాపురం పాలకొల్లులో కూడా అత్యధిక వర్షపాతం అయితే నమోదైంది. ప్రధానంగా పాలకొల్లులో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా నర్సాపురంలో 8 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైనటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే ఆచంట పెనుమంటర మండలాల్లో కూడా 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో గడిచిన 24 గంటల్లో జిల్లాలో సగటున 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో ప్రధానంగా అటు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్నటువంటి వర్షాలతో అంటే భద్రాచలం నుంచి కానీ లేదంటే ఉపనదులైనటువంటి శబరి సీలేరు నుంచి కూడా ఇంద్రావతి నుంచి వస్తున్న వాటర్తో ఏదైతే పూర్తిగా కూడా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. పోలవరం ప్రాజెక్టు వద్ద స్పిల్వే వద్ద కనుక చూసుకుంటే 28.3 మీటర్ల నీటి మట్టం అయితే నమోదైంది. దానికి సంబంధించి ఇప్పటికే 135,000 క్యూసెక్ల వరద నీరు అనేది కూడా స్పిల్వేలోని క్రెస్ట్ గేట్ల మీదుగా దిగువకు ప్రవహిస్తుంది. ఇదైతే గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతుండటంతో కాపడ్డానికి ఎగువ ఉన్నటువంటి ఏదైతే పోలవరం ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మరోసారి ముంపు బారిన పడేటువంటి ప్రమాదం కూడా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తమయ్యారు. గోదావరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ కూడా అప్రమత్తం చేశారు అధికారులందరినీ కూడా. అయితే నర్సాపురంలో మాత్రం అయితే గోదావరి పట్టణంలో ఉన్నటువంటి నీరంతా కూడా గోదావరిలో కలవకుండా అయితే అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీలన్నీ కూడా రివర్స్లో పొంగి పొర్లుతుండటంతో ప్రస్తుతం పట్టణంలోని రహదారులన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే అనేక చోట్ల రహదారులు అనేవి కూడా పూర్తిగా పాడైపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నా ఖచ్చితంగా రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేయాలని చెప్పేసి జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్ ఐ న్యూస్ పశ్చిమ గోదావరి జిల్లా.